తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే జగనన్న ప్రవేశపెట్టిన మహిళా సంక్షేమ పథకాలన్నీ చంద్రబాబు రద్దు చేస్తారని, ప్రజలు ఆలోచించి వైసీపీకి ఓటు వెయ్యాలని మంత్రి అమర్నాథ్ మాతృమూర్తి గుడివాడ నాగమణి అన్నారు. జీవీఎంసీ 71వ వార్డు కార్పొరేటర్ రాజాన రామారావు ఆధ్వర్యంలో విశ్వేశ్వరరాయ నగర్ లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా గుడివాడ నాగమణి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గుడివాడ నాగమణికి స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను చంద్రబాబు అధికారంలోకి వస్తే ఈ పథకాలన్నీ రద్దు చేస్తారని, ఇది ప్రజలు అర్థం చేసుకోవాలని ఆమె కోరారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే 71 వార్డుతో పాటు రాష్ట్రమంతా పారిశ్రామికంగా, పర్యాటకరంగా, ఆర్థికంగా విశాఖ నగరం అభివృద్ది చెందుతుందని అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట పరిశ్రమ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్కు మహిళలు, పెద్దలు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి దీవించాలని ఆమె అభ్యర్థించారు. రాష్ట్రంలోనే గాజువాక నియోజకవర్గం మోడల్గా తీర్చిదిద్దడానికి అమర్ కృషి చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామూర్తి నాయుడు, కటికల కల్పన, భారతి, రమణారెడ్డి, జగన్నాథం, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికి ఆయన ఎంత మేలు చేశారో మన మీ అందరికీ తెలుసు. మహిళలు ఆర్థికంగా తన కాళ్ళపై తను నిలబడాలనే ఉద్దేశంతో ఈరోజు మహిళలకి, ప్రతి ఇంటికి, ప్రతి మహిళకు ఏదో విధంగా మరి ఆదాయం చేకూర్చే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. మరి ఆయన చేసే ప్రతి పనిలో కూడా మహిళలకి మంచి జరగాలనే ఉద్దేశంతోనే మరి ఆయన రేపు రాబోయే రోజుల్లో కూడా ఇంకా మరింత మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు. దాంట్లో కూడా మహిళలకి మరిన్ని అవకాశాలు అందులో ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఈరోజు ఈ ఎలక్షన్ స్టార్ట్ అయిన తర్వాత మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరి కంప్లైంట్ ఇచ్చేసరికి ఈరోజు పెన్షన్ తీసుకోవడానికి ప్రతిరోజు మన ఇంటి దగ్గరకు వచ్చి మనకి పెన్షన్ ఇచ్చే దగ్గర నుంచి ఈరోజు ఎండ్లో వెళ్ళి మరి మహిళలు, ఎంతో మంది వృద్ధులు మరి ఎండ్లోకి వెళ్ళి ఎన్ని కష్టాలు పడుతున్నారో మీరు అందరూ చూసే ఉంటారు. మరి వాళ్ళు ఇంకా అధికారులు రాకముందే మరి ఎంత ఇబ్బందులకు గురి చేస్తే రేపు అధికారంలోకి వస్తే మనకి ఇప్పటి వరకు వచ్చిన అన్ని స్కీములు రద్దు చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. ఆయన చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, ఇవన్నీ స్కీముల వల్ల ప్రజలందరూ మొద్దుబారిపోతున్నారు, అందరూ కూడా బద్దకస్తుల్లా తయారవుతున్నారు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇస్తే తప్పకుండా అన్ని స్కీములు రద్దు చేస్తారని మీకు తెలియచేస్తాను. కానీ ప్రతి ఒక్క మహిళ కూడా నేను ప్రతి గ్రామంలోని తిరగడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా అమ్మ జగన్బాబు మాకు చాలా మేలు చేశారు, తప్పకుండా రుణం తీర్చుకుంటామని అని ప్రతి గ్రామస్తులు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా చాలా మంది మహిళలు ఉన్నారు. ఆయన మరి ఆయన చేసింది ఏంటో, ఇక్కడ ఉన్న ప్రతి మహిళకు కూడా ఏదో ఒక విధంగా మరి మీకు ఏదో ఒక విధంగా లాభం చేకూర్చే ఉంటుంది.